తన కులదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఆ సంస్థానంలో ఆ పీఠంలో ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి ఇస్తికాపూలు అనేటువంటి మర్యాదను స్వీకరించేది ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా ఈరోజు మనం ఈ దేవస్థానం యొక్క మర్యాదలను దర్శనాన్ని మేము స్వీకరించాం. ముఖ్యంగా పాలక మండలి వారు, అలాగే మన ఈవో గారు, మన జైవో గారు, శేషాద్రి గారు, తదితర ఆర్థిక అర్చక బృందం, అధికారి అనధికారులు అందరూ కూడా చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ దేవస్థానం యొక్క పూజా కైంకర్యాలను అలాగే పారదర్శకంగా ఒక అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ను కూడా నిర్వహిస్తున్నారు. ఇది కేవలం పొగడడం కాదు, మేము అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి చెబుతున్నాం. ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత భక్తులకు సౌకర్యాలను కల్పించే దిశగా ఈసారి వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని, ఒకరోజు పాటు ఉండేటువంటి దర్శనాన్ని ఎలాంటి ఆగమ విరోధం లేకుండా, శాస్త్ర విరోధం లేకుండా, సాంప్రదాయ విరోధం లేకుండా భక్తులందరికీ సౌకర్యం జరగాలి. తన స్వామి దర్శనం అనేటువంటిది ప్రతి ఒక్క భక్తులకు నిరాతంకంగా ఏ ఒత్తిడి తొసికిలాట లేకుండా జరగాలనేటువంటి మంచి ఉద్దేశంతో వారు ఆ కార్యక్రమాన్ని పొడిగింపు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఎవరో కూర్చుని ఆఫీసులో చేసినటువంటి విషయం కాదు. ప్రతి ఒక్క శాస్త్రజ్ఞులను, మఠాధిపతులను, ఆగమ విద్వాంసులను అందరినీ కూడా ఈ శాస్త్ర విచారాలను బాగా క్షుణ్ణంగా పరిశీలించి వారితో చర్చించి భక్తుల సౌకర్యం కోసం చేశారు. మేము దానికి మఠం నుండి కూడా లిఖితపూర్వకంగా శాస్త్ర విచారాలను కూడా తెలపడం జరిగింది. మేము ఏకీభవిస్తూ ఈ కార్యక్రమం భక్తులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని కూడా మేము అభినందిస్తున్నాం. అంతేకాకుండా అన్నప్రసాద వినియోగం కావచ్చు, స్వచ్ఛత కావచ్చు, అభివృద్ధి కానీ, అలాగే నిధులను సద్వినియోగపరచడం కానీ, సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం కానీ, మన తిరుమల తిరుపతి దేవస్థానం సనాతన హిందూ ధర్మ ప్రచారానికి, ప్రతిష్టానికి, దాని ఉనికికి ముఖ్యమైనటువంటి ఒక సన్నిధానం అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తూ రాఘవేంద్ర స్వాములు వారి మఠానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి విశేషమైనటువంటి సంబంధం కొన్ని వందల వేల సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉంది.